విశాఖపట్నం జిల్లా ఋషికొండ వద్ద గల గీతం యూనివర్సిటీపై రెవెన్యూ అధికారులు మరొకసారి ఆక్రమణను కూల్చివేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీలు డ్రిల్లర్లతో గీతం యూనివర్సిటీ ఆవరణలోనికి ప్రవేశించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి కూల్చివేతలు చేపట్టలేదు. కానీ భారీ బందోబస్తు నడుమ పాదచారులను గాని వాహనదారులను గాని మీడియాను కూడా లోనికి అనుమతించడం లేదు. ఎండహడ ప్రాంతం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐడి కార్డులు ఉంటేనే ఆ మార్గంలో అనుమతిస్తున్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా రెవెన్యూ అధికారులు హడావిడి చేశారు. రిపోర్ట్ ఇవ్వండి పబ్లిక్ ఇస్తా ఉన్నారని నేను కూడా మాట్లాడతాను. శ్రీకాంత్ గారు తెలుసు నాకు, నేను మాట్లాడతాను, మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? రిక్వెస్ట్ కాదు, పబ్లిక్ న్యూసెన్స్ ఇది. సార్ ఇది పబ్లిక్ న్యూసెన్స్ ఇది. సరే మీరు అనుకుంటే డైలీ మార్నింగ్ రొటీన్స్ ఉంటుంది. సరే సార్ మీరు వెళ్తే.